మార్నింగ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ చెప్పు ఫ్రెండ్స్ అందరికి. గుడ్ మార్నింగ్ చెప్పరా. ఈరోజు వైజాగ్ లో తుఫాన్ అంట, తుఫాన్ అంట. పేపర్ కూడా చదివేస్తున్నాడు. చదువు బాగా శుభ్రంగా. స్కూల్ సెలవులు ఇచ్చారు, బుక్ తీయడం మానేశారు. అయ్యా పొద్దున్నే వర్షం స్టార్ట్ అయిపోయిందిరో. తుఫాన్ అంట తుఫాన్, వైజాగ్లో తుఫాన్, రాయమండ్రిలో కూడా వర్షం పడుతుంది. మా ఊర్లో చినుకులు పడి ఆగిపోయింది ఇప్పుడే. ఇగో చినుకులు పడి ఆగింది, ఏమో పడచ్చు కాసేపట్లో. గుడ్ మార్నింగ్ వైజాగ్ ఫ్రెండ్స్. సో నా మార్నింగ్ టీతోనే స్టార్ట్ చేస్తున్నానండి. సో వర్షం పడుతుంది కదా, సో వర్ష టైంలో వేడివేడిగా అల్లం వేసుకొని టీ కాసుకుంటే సూపర్గా ఉంటుంది కదా. ఒరే అనియా, నా మీద ఎక్కువగా మార్కులు తెచ్చేసుకున్నావేట్రా నువ్వు. చూసుకోరా ఎక్కువే తెచ్చాను, ఎవరు బాగా చదివితే వాళ్ళకి మార్కులు ఎక్కువ వస్తాయరా, చూసుకోరా అని చెప్పేసి మా పెద్ద అబ్బాయి మా చిన్న అబ్బాయికి ఇచ్చి కార్డు చెక్ చేసేసుకుంటున్నాడు. అంటే వాళ్ళ డాడీ గారు అన్నారు, ఎవరికి మార్కులు బాగా వచ్చి బాగా చదివితే వాళ్ళకి ఒక గిఫ్ట్ ఉంటుందని చెప్పారన్నమాట. సో అందుకనే మా అబ్బాయి మా చిన్న అబ్బాయి ఎన్ని మార్కులు వచ్చినాయి ఏంటి అని చూసుకుంటున్నాడు. ఇదే మా గార్డెన్. బాగా పెరిగి వాన పడితే కొంచెం మొక్కలు ఫ్రెష్గా ఉంటాయి. ఇదే మా గార్డెన్ అన్నమాట. బాగుందా, భలే ఉన్నాయి కదా పువ్వులు. వావ్ సూపర్. పొద్దున పడి ఇంకా చిన్న చిన్న మొక్కలు అలా ఉన్నాయి. ఇది ఇలా లైట్ చెట్టు అంటారు కదా, అది పెద్దది అయిపోయింది చూసారా. చిన్న చెట్టు వేసాము, పెద్దది అయిపోయింది. ఇంకా ఇది వచ్చేసరికి పపాయ పండింది, అది ఎవరికి ఇస్తారో తెలియదు, లాటరీ మాట. బాగుంది కదా, పండిపోయింది కాయ, పండిపోయింది కాయ శుభ్రంగా తీయగుంటది, చెట్టుకి పండింది కాయ కదా. సో ఇద్దరికి మార్కులు అయితే బాగానే వచ్చినాయండి. ఇంకా నెక్స్ట్ క్లాస్కి వెళ్తారన్నమాట వీళ్ళు. సో ఇంక ఇంటికి రాగానే కొంచెం చాలా టైం అయిపోయింది, వచ్చేసరికి 11:30 అయిపోతుందన్నమాట. సో చాలా లేట్ అయిపోయింది. పొద్దున్నే వెళ్ళాను కానీ చాలా ఖాళీ లేదు, చాలామంది పేరెంట్స్ వచ్చారు. సో ప్రోగ్రెస్ కార్డ్ తీసుకుని ఈ టైం అయింది కాబట్టి గబగబా ఏది ఫాస్ట్గా అయిపోతే అది భోజనం అనేది ప్రిపేర్ చేస్తాను అన్నమాట. ఇదిగోండి రసం పెట్టాను, అలాగే వడియాలు ఇంట్లో ఉంటే వడియాలు వేపేశాను, అలాగే కొంచెం ముద్దపప్పు పెట్టాను. మా పిల్లలకి చారు ముద్దపప్పు ఉంటే శుభ్రంగా తింటారన్నమాట. అలాగే ఎండి చేపలు ఉన్నాయండి, ఎండి చేపలు కూడా 2-3 ఉంటే కట్ చేసేసి శుభ్రంగా కడిగేసి ఉప్పు కారం వేసి వేపుతాను అన్నమాట. అంటే ఉప్పు వేయను, కారం వేస్తాను, ఎందుకంటే ఉప్పు చేపలు ఉప్పు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉప్పు వేయను. సో కారం వేసి ఫ్రై చేస్తాను అన్నమాట. ఇదిగోండి వేడివేడి రైస్ కూడా ప్రిపేర్ అయిపోయింది, ఇంకా భోజనం చేసేయాలి. మా మధ్యాహ్నం స్పెషల్,
ఈ రోజు మొత్తం కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా నా నైట్ రొటీన్ చూపిస్తానండి. నేను ఎలా పనులు చేసుకుంటాను, ఏమేమి తింటాను అనేది. ఇంకా సాయంత్రం వచ్చేసరికి కర్బూజా ఉంటుంది కదా, ఆ కర్బూజాని మొక్కల కింద చేసేసుకొని, అంటే పైన చెక్కు తీసేసి మొక్కల కింద కట్ చేసేసుకొని, సో ఇందులో పంచదార వేసేసుకొని, అంటే మీ రుచికి సరిపడా స్వీట్కి తగినంత పంచదార వేసుకొని బాగా కలిపేసుకొని ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టి ఆ తర్వాత తింటే ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. ఆ పంచదార కర్బూజాలో బాగా ఊరి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో దాంతోపాటు నేను కొంచెం హనీ కూడా వేస్తున్నాను, ఒక రెండు స్పూలు పంచదార వేసి ఒక రెండు స్పూలు తేనె వేస్తున్నానండి. ఆ మొక్కకు అలా పడుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఏది విధంగా ట్రై చేయండి, మీ అందరికీ కూడా బాగా నచ్చుతుంది. సో ఫ్రిడ్జ్లో పెట్టి అరగంట సేపు అయినా తినచ్చు, లేదంటే వెంటనే కలిపేసుకుని అయినా తినచ్చు అన్నమాట. సో ఫ్రిడ్జ్లో పెడితే ఏంటంటే చల్లగా ఉండి ఆ పంచదార పాకం అలాగే తేనె చక్కగా మొక్కలకి బాగా పట్టి జ్యూసీగా భలేగుంటుందండి. సో మేమైతే ఇలాగే తింటామండి, కర్బూజా ఎప్పుడు తెచ్చినా ఈ విధంగా ట్రై చేస్తాను. సో మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్లో చెప్పండి, ఓకేనా? ఇది ఒక కొత్త రెసిపీ అని చెప్పచ్చు, తప్పకుండా ట్రై చేయండి. సో ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి నేను పప్పు అన్నీ రుబ్బేసుకుంటానండి. సో మన పని అనేది ఈ విధంగా చేసుకుంటే ఎంత పని అయినా ఈజీగా అయిపోతుంది అన్నమాట. వన్ బై వన్ చేసేసుకుంటే మనకి పని ఎక్కువగా ఉంది అని అనిపించదు, చాలా హ్యాపీగా పని అనేది చేసేసుకోవచ్చు. నేనైతే అలాగే చేసేసుకుంటానండి. సో చూసారా, మార్నింగ్ లేవగానే ఇలాగ స్టెప్ బై స్టెప్ పనులన్నీ చేసుకుంటూ వస్తాను. పిండి అనేది ఒక రెండు రోజులకు ఒకసారి రుబ్బేసుకుంటానండి. ఈ పిండి ఉంది కదండి, ఇప్పుడు నాకు ఈ పిండి అనేది రెండు రోజులు వస్తుంది. సో పిండి కలిపేసాను, ఇడ్లీ పిండి కలిపేసిన తర్వాత నా కోసం నేను రెస్ట్ తీసుకోవాలంటే, నా రెస్ట్ అంటే ఏమి లేదండి, ఎక్కువగా వాకింగ్కి వెళ్ళి, వాకింగ్ దారిలోనే అమ్మవారి టెంపుల్ ఉంటుంది, అక్కడ అమ్మవారి టెంపుల్ దగ్గర దండం పెట్టేసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోతాను అన్నమాట. సో 3 కిలోమీటర్ల వరకు నడుస్తాను నేను. నేను ఒక్కదాన్నే కాదండి, నాతో పాటు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. ఆ ఇద్దరు అమ్మాయిలు నేను ముగ్గురు వెళ్ళి దీపాలు పెట్టుకోవాలి అనుకుంటే దీపాలు పెట్టుకుంటాం అమ్మవారి దగ్గర. సో అక్కడే నూనె అలాగే ప్రమేదులు ఒత్తులు అన్నీ ఉంటాయి, కొన్ని కొన్ని మేము తెచ్చుకుంటామండి. సో ఏమైనా అరటిపళ్ళు ఏమైనా కొబ్బరికాయ కొట్టాలని మేము తెచ్చుకుంటాము. ఏమైనా కొంచెం స్పెషల్ డేస్ వస్తే, అంటే శుక్రవారాలు కానీ వస్తే నిమ్మకాయలతో దీపాలు పెడతామండి, చాలా బాగుంటుంది. ఇంకా నా కోసం నేను 1 గంట సేపు వాకింగ్ దగ్గర కేటాయించుకుంటాను. వాకింగ్ చేస్తూ కొంచెం మైండ్ అనేది కొంచెం ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట, నాకు అలవాటు వాకింగ్ చేయడము. సో ఇంకా వాకింగ్ అయిపోయిన తర్వాత ఇంకా రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతానండి. సో ఇప్పుడు టైం వచ్చరికి 6 అవుతుందండి, ఇంకా ఇంటికి వెళ్ళి ఇంకా మిగతా పనులన్నీ స్టార్ట్ చేయాలి, అంటే ఏదైనా చపాతీ చేసేస్తాను. ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే, బాయ్.